నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి బోడుపల్లి నుంచి చెంగిచెర్లకు వెళ్ళే రూట్ లో ఉందండి. మనకి బోడుపల్లి నుంచి బంగారమైసమ్మ టెంపుల్ నుంచి చెంగిచెర్లకు వెళ్ళే రూట్ లో ఉంది. మనకి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 షటర్లు ఇచ్చారు. పై మళ్ళీ ఒక 1 సింగిల్ బిహెచ్కే, పైనకి వచ్చేసరికి 2 బిహెచ్కే ఇచ్చారండి. డైమెన్షన్ వచ్చేసి 30-45 డైమెన్షన్ సైజ్ అండి. మంచి సైజ్ అండి, సైజ్ కూడా చాలా బాగుంది. మనకి ఇంటి ముందు రోడ్ వచ్చేసి ఇదంతా 30 ఫీట్ రోడ్ అండి. కనిపించే 30 ఫీట్ రోడ్ ఇదంతా. ఇదంతా కాలనీ అంటే 30 ఫీట్ రోడ్ అండి. మనకు లొకేషన్ చూస్తారు, లొకేషన్ పరంగా వెళ్తే అయితే వచ్చేసి లొకేషన్లో మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ వచ్చాయి. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి లొకేషన్లో ఉన్నాం మనం. మనకు ప్రైమ్ లొకేషన్ అండి, బోడుపల్లి అనేది ప్రైమ్ లొకేషన్. టువర్డ్స్ ఉప్పల్ అప్సూర మెట్రో స్టేషన్ కూడా వితిన్ ఏదైనా మనకు దగ్గరనే, ఏది ఉన్నా 10 కిలోమీటర్ సరౌండింగ్ లోపలనే ఉంటుందండి. 10 లోపలలో వస్తుంది మనకి. ఇక్కడ నుంచి చెంగిచెర్లకు వచ్చి చెర్లపల్లికి వచ్చేసి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చి 5 కిలోమీటర్స్ లోపల ఉంటుందండి. మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా 5 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. నా వీడియో చూరకు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను వీడియోనే చూరకు చెప్తాను డీటెయిల్స్ మొత్తం. ఇప్పుడు ఇంట్లోకి డీటెయిల్స్కి వెళ్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 2 షటర్లు ఇచ్చారు, ప్లస్ మనకి పైన ఒక 2 బిహెచ్కే, కింద ఒక సింగిల్ బిహెచ్కే కూడా ఇచ్చారు. షటర్ సైజ్ వచ్చేసి ఒకటి 21 వచ్చేసి లోపలికి ఉందండి. మనకి ఇట్లా అడ్డం వచ్చేసి 10 ఉంది. ఇది వచ్చేసి 10/11 అండి. మనకి సైజ్ కూడా చాలా బాగుంది. షట్టర్ సైజ్ చాలా మంచి షట్టర్ సైజ్ కూడా ఉంది. ఆల్రెడీ వీళ్ళు ఇది న్యూ హౌస్ అండి, రీసేల్ కాదు, రీసేల్ హౌస్ కాదండి, కొత్త హౌస్. మనకి కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తారు. ఓనర్ కన్స్ట్రక్షన్ అండి మనకి. ఆయనకి వాళ్ళ యుఎస్కి వెళ్ళిపోతున్నారు, అందుకే ఇది అమ్మేస్తున్నారు అండి. అంతేగాని ఇంకా ఇంకో విషయం ఏం లేదు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. చూడండి ఇది షటర్ సైజ్. ఇవి టోటల్ 2 షటర్స్ అండి. షటర్ వచ్చేసి మనకి పార్టీషన్ కాకుండా ఎల్ షేప్ లో ఇచ్చిన షటర్ ఇది. ఇది వచ్చేసి మనకి 10/11 అండి. సైజ్ వచ్చేసి 10/11 సైజ్ ఉంది ఇది. ఇట్లా వచ్చేసి 10 ఉంది, లోపలికి 11 ఉందండి మనకి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇదంతా మనకు చూడండి, దీని సైజ్ వచ్చేసి ఇది ఇంకో షటర్ సెకండ్ షటర్ అండి. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఈ టోటల్ ఈ షటర్ సైజ్ వచ్చేసి ఇట్లా వచ్చేసి 21 వచ్చింది, ఇట్లా వచ్చి 10 వచ్చిందండి మనకి. షటర్ కూడా చాలా బాగుంది, సైజ్ కూడా చాలా మంచిగా ఉంది. ప్రజెంట్ ఇందులో ఏమంటారు కొంచెం వాళ్ళు షాప్ పెట్టుకున్న షాప్ది స్టాక్ అండి. ఇదంతా మొత్తం అంతా మనకి మొత్తం చిప్స్ ఉన్నాయి ఇక్కడనే ఇలా. ఇది వచ్చేసి దీనిది, దీని పక్కనేది ఎల్ షేప్ షటర్ అని చెప్పాను కదా, ఇట్లా ఎల్ షేప్ లో వచ్చింది. మనం పార్టీషన్ చేసుకుంటే మధ్యలో ఏదైనా కబోర్డ్ వర్క్ చేపించుకుని జరుగుతుందండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. మేము చూసింది ఈ గ్రౌండ్ ఫ్లోర్ అనే ఒక సింగిల్ బిహెచ్కే ఉంది. మనకి సింగిల్ బిహెచ్కే కూడా చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అవుతున్నాం చూడండి. ఇదంతా మనకి సైడ్కి బైక్స్ పెట్టుకోనికి పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుంది మనకి. బైక్స్ పార్కింగ్ ఏరియా కూడా ఉంది, అది కాకుండా కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉందండి. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అండి. మీరు చూసేంత కార్ పార్కింగ్ ఏరియా కూడా మంచిగా ఇచ్చారండి మనకి. చాలా బాగుంది కార్ పార్కింగ్ ఏరియా మనకి. ఇదంతా కనిపించేంత కార్ పార్కింగ్ ఏరియా, బైక్స్ పార్కింగ్ ఏరియా, ఫాల్ సీలింగ్ వర్క్ అండి మనకి. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చారు, నీట్గా వర్క్ కూడా చాలా బాగుంది. లొకేషన్ విధంగా చూస్తే కూడా మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. లోపల ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ చూడండి మీరు ఎంత బాగుంటుందో. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక సింగిల్ బిహెచ్కే. వీళ్ళు ఇక్కడే ఇది ఆఫీస్ పెట్టుకున్నారండి ఇక్కడ. బట్ న్యూ కన్స్ట్రక్షన్, ఓల్డ్ కన్స్ట్రక్షన్ కాదు. ఇది వచ్చేసి ఒక గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బిహెచ్కే అండి. మనం ప్రజెంట్ వచ్చి దీని హాల్ డైనింగ్ హాల్ అనుకుంటాం దీన్ని మనం. ఈ ప్లేస్లో మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. చాలా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు, వర్క్ కూడా చాలా బాగుంది మనకి. చూడండి ఎంత బాగుంది కన్స్ట్రక్షన్ విధంగా. క్వాలిటీ కూడా క్వాలిటీలో ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా ఇచ్చారండి కన్స్ట్రక్షన్. చూడండి ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా అంటే చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో చాలా బాగుందండి మనకి. వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. వీళ్ళే ఆఫీస్ వర్క్ యూజ్ చేసుకుంటున్నారు ఇక్కడ, ఎందుకంటే వీళ్ళు ఉండరు కదా అని చెప్పేసి మన ఆఫీస్ కన్నా రెంట్కి ఇచ్చారండి. వీళ్ళు ఆఫీస్ వర్క్ యూజ్ చేసుకుంటున్నారు ఇక్కడనే. వీళ్ళు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. దీంట్లోనే హాల్ కమ్ డైనింగ్ హాల్. ఇది వచ్చేసి కిచెన్ రూమ్ అండి. ఈ ప్లేస్ మొత్తం కిచెన్ అండి మనకి. కిచెన్ చూడండి ఎంత బాగుందో. ప్లేస్ కూడా మంచిగా ఇచ్చారు కిచెన్లో కూడా. వర్క్ కూడా చాలా బాగుంది మనకి. చిన్న షెల్ఫ్ కూడా చాలా మంచి షెల్ఫ్ ఇచ్చారండి మనకి ప్లేస్ లో మొత్తం అంతా. చూడండి వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారు. ఇది వచ్చేసి దీనికి ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇది ఒక బాత్రూమ్ అండి మనకి. ఇది ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇది వచ్చేసి వెస్టర్న్ వచ్చిందండి బాత్రూమ్. మనకి హైట్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు మనకి, మంచిగా ఉందండి హైట్ కూడా చాలా బాగుంది దీనికి. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా బాగుందండి మనకి. ఈ బెడ్రూమ్ లో కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు, మంచి సైజ్ కూడా చాలా బాగుందండి మనకి. దీంట్లో కూడా సామాన్య కాబట్టి ఇంత మనకు కంజెస్టెడ్ కనిపిస్తుంది, బట్ లేకపోతే మంచి నీట్గా ఉంటుందండి మనకి. 150 స్క్వేర్ యార్డ్స్ అంటే ఆలోచించండి మనకి. ఇది ఒక బెడ్రూమ్ మనకి, ఒక సింగిల్ బిహెచ్కే మనకు బాగుంటుంది. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచిగా ఉందండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మీరు చూసింది కిచెన్ చూసారు, మన హాల్ కమ్ డైనింగ్ హాల్ చూసారు, ఒక దానికి సపరేట్ బాత్రూమ్ చూసారు. అది కాకుండా మనకి ఎల్ షేప్ లో ఉన్న షటర్స్ కూడా చూసారండి. గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ మొత్తం చూపించాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము టెరెస్ పైకి. ఇప్పుడు టెరెస్ పైన వ్యూ అండి. మనం బయట ఈ మెయిన్ గేట్ వచ్చేసి మనకి కార్ పార్కింగ్ నుంచి రానికండి. ఇది వచ్చేసి మనకి ఎంటర్ కాగానే రైట్ సైడ్కి వచ్చేసరికి మనకు ఒక చిన్న వాష్రూమ్ కూడా ఇచ్చారు బయట.
వాష్రూమ్ మనకి. అది కాకుండా ఇక్కడ మనకు ఒక ఇదేమంటారు, ఇదంతా వాష్ ఏరియా అండి. ప్లేస్ వచ్చేసి మనకి ఏదైనా అర్జెంట్ గా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా వాళ్ళకి సపరేట్ గా అనేది ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇండియన్ వచ్చిందండి ప్లేస్ మొత్తం మనకి, చిన్నగా చిన్న వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నాము, టెరెస్ పైన వ్యూ చూపిస్తాను మీకు. వచ్చేసి టెరెస్ పైన వ్యూ కూడా చూడండి ఎంత బాగుంటుందో. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం, సారీ, ఫస్ట్ ఫ్లోర్ లో వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. మనకి స్టెప్స్ కూడా చాలా చిన్నగానే మంచిగా ఉందండి మనకి. స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదంతా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అండి. ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ ఎంట్రన్స్ కి వచ్చేసరికి మనకి మంచి గ్రిల్స్ కూడా పెట్టాడండి ఓనర్ వచ్చేసి. ఇదంతా గ్రిల్స్ అండి మనకి, గ్రిల్స్ కూడా పెట్టాడు. మంచి బాగుంది, చాలా బాగుంది. ఇదంతా మనకి మెయిన్ ఎంట్రన్స్ బాల్కనీ అండి. మీరు చూసేంత ఈ బాల్కనీ ఏరియాలో కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు చూడండి. ఎంత బాగుందో ఫాల్ సీలింగ్ వర్క్, చాలా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. బాల్కనీ విధంగా కూడా ఇస్తే చాలా మంచిగా ఉందండి. బాల్కనీ వచ్చేసి చాలా మంచి నీట్ బాల్కనీ కూడా ఇచ్చారు మనకి. ప్లేస్ కూడా చాలా బాగుంది మనకి, చూడండి ఎంత బాగుందో. మనకు అక్కడ కార్నర్కి వచ్చేసరికి మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారండి మనకి. ఆ ప్లేస్లో చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఏదైనా సర్వెంట్ వచ్చినప్పుడు ఇక్కడ వాష్ చేసుకోనికి, బాసన్లు ఏదైనా క్లోత్స్ ఉంటే తను ఇక్కడ వాష్ చేసుకుని మనకు వాష్ బేసిన్ కూడా అక్కడ పెట్టుకోవచ్చు అండి. సారీ, మన వాషింగ్ మెషిన్ కూడా అక్కడ పెట్టుకోవచ్చు. దానికి ప్లగ్ పాయింట్ కూడా ఇచ్చారు అక్కడ. సో ప్లేస్ కూడా చాలా బాగుందండి మనకి. మనకి ఏదంటే మనకి బంగారమైసమ్మ టెంపుల్ నుంచి చెంగిచర్లకి వెళ్ళే రోడ్లు ఉన్నాయి చూడండి. రన్నింగ్ రోడ్కి ఇది, ఆ రోడ్ అనేది మనకు రన్నింగ్ రోడ్. ఆ రోడ్కి మనకి జస్ట్ ఒక సెకండ్ పెట్టానండి మనకి. చాలా బాగుంది, లొకేషన్ కూడా చాలా మంచి నీట్ లొకేషన్లో ఉందండి మనకు. వచ్చేసి హౌస్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో లొకేషన్ విధంగా కూడా చూస్తే చాలా బాగుందండి మనకి. రెడీ టు మూవ్ అండి. ఇది వచ్చేసి ఓనర్ కన్స్ట్రక్షన్ అండి, బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు. ఇది వచ్చేసి మనకంత బాల్కనీ కూడా చాలా మంచిగా ఇచ్చారు. లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. వచ్చేసి చూడండి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ప్లేస్ కూడా చాలా బాగుంది, మంచి ఇండియన్ టేక్వుడ్ డోర్స్ ఇచ్చారండి మనకి. ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారు మనకి చూడండి. ఇది మనకి టూ సైడ్స్ డోర్ ఇచ్చారు. ఈస్ట్ కో డోర్ ఇచ్చారు, నార్త్ కో డోర్ ఇచ్చారు. అది కాకుండా మనకి నార్త్ ఈస్ట్ కి ఈశాన వీధి పోటు దాక్తుందండి మనకి. ఈశాన వీధి పోటు అంటారు ఇది. ఇది చాలా మంచిది అంటారు మనకి. ఇది అంటే పంతులకి ఏ మీరు తీసుకునేది చెప్పినాక డైరెక్ట్ మీరు ఇలా పంతులు గీయించుకుని తీసుకోండి. ఇది కూడా చాలా బాగుంది, ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి చెప్తున్నా నేను. చూడండి వీళ్ళు వీళ్ళు చూసుకునే తీసుకున్నారండి ప్రజెంట్ వచ్చేసి. బట్ వాళ్ళ బాబు వచ్చేసి యుఎస్ లో ఉంటాడు, అందుకే అమ్ముతున్నాడండి. ఎంత మనకు చూసేదంతా మీరు ప్రజెంట్ వచ్చేసి హాల్ వర్క్ లో ఉన్నాం. ప్రజెంట్ వచ్చేసి హాల్లో ఉన్నామండి. హాల్లో చూడండి ఎంత మంచి వర్క్ ఇచ్చాడు, మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇదంతా ఫాల్ సీలింగ్ వర్క్ అంటే కనిపించేంత ఫాల్ సీలింగ్ వర్క్. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచిగా ఉంచాడండి. హాల్లో ఉన్నామండి, ఇదంతా హాల్ వర్క్ ప్రజెంట్ మీరు చూసేది. హాల్లో మంచి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది, వర్క్ కూడా చాలా ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. ఓనర్ కన్స్ట్రక్షన్ అండి మాది వచ్చేసి మనకి, టోటలీ ఓనర్ కన్స్ట్రక్షన్. అతను దగ్గరుండి కట్టించుకున్నాడు, బట్ ఇక ఆయన ప్రాబ్లమ్లో వాళ్ళ బాబు యుఎస్లో ఉన్నాడు, అక్కడికే సెటిల్ అయిపోదామని చూస్తున్నాడు, అందుకే అమ్మేస్తున్నాడు అండి. దాని నుంచి ఇంకేం లేదు, పర్సనల్ ఇష్యూస్ ఏం లేవు అండి దీనిపైన. దాంతో మనకి హాల్ అండి, మీరు చూసినందుకు హాల్ వర్క్. దీని హాల్లో ఆపోజిట్లోనే డైనింగ్ హాల్ ఇచ్చారండి. ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఓపెన్ కిచెన్ వచ్చిందండి మనకి. డైనింగ్ హాల్ ప్లేస్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది, మంచి కన్స్ట్రక్షన్తో, చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ వర్క్ అండి మనకు. వచ్చేసి వర్క్ కూడా చాలా బాగుందండి మనకి, ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో, క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉందండి. చూడండి ఎంత బాగుందో. వాష్ బేసిన్ కూడా పెట్టారు అక్కడికి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి మనకి. ఓపెన్ కిచెన్లోనే మనకి ఇక్కడ పూజ గది కూడా ఇచ్చారు. ఓపెన్ కిచెన్ పక్కనే పూజ గది ఇచ్చారండి. ఇదంతా పూజ గది అండి మనకి కనిపించేంత పూజ గది. పూజ గది కూడా చాలా బాగుందండి, మంచి కన్స్ట్రక్షన్తో. చూడండి పూజ గది, ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి, మంచి నీట్గా. చూడండి ఎంత బాగుందో కిచెన్ అంటే కదా మనకు కనిపించేది. కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు మనకి, మంచిగా ఉంది. ప్లేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి ఓపెన్ కిచెన్లో. దీంట్లో ఆపోజిట్లో మనం డైనింగ్ హాల్ ఇచ్చారు. డైనింగ్ హాల్ ఆపోజిట్లోనే మనకు టూ బెడ్రూమ్స్ ఇచ్చారండి. ఒకటి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి మనకు. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావాలండి మన వాళ్ళు. ఎంత మంచి కన్స్ట్రక్షన్ అండి. దీనికి ఆపోజిట్లోనే దీనికి బాత్రూమ్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి బాత్రూమ్ అండి మనకి. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. వీళ్ళు చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చారు బాత్రూమ్. చూడండి ఎంత పెద్దగా ఇచ్చారో బాత్రూమ్. వచ్చేసి చాలా పెద్దగా ఇచ్చారండి మనకి బాత్రూమ్ కూడా. సైజ్ కూడా చాలా ఎంత పెద్దగా ఇచ్చారంటే దీంట్లో మనం టబ్ వాష్ టబ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ టబ్ పెట్టుకున్న కూడా చాలా బాగుంటుంది. మంచి విశాలంగా ఇచ్చారండి మనకు. వచ్చేసి బాత్రూమ్ చాలా పెద్దగా ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. దీనికి వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా చిన్నగా ఇచ్చారండి మనకి. చిన్నగా ఉంది కానీ బాగుందండి. మంచి షేప్లో వచ్చింది, స్క్వేర్లో వచ్చింది కాబట్టి చాలా అంటే చాలా మంచి డిజైన్తో, చాలా మంచి కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారండి మనకి. ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా చాలా బాగుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇదంతా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. దానికి లోర్ రూఫ్ ఉందండి మనకి. లోర్ రూఫ్ ఇచ్చారు మనకి. లోర్ రూఫ్ చాలా బాగుంది.
చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే మనకి చిన్నగా ఉందని అనుకుంటాం, చిల్డ్రన్స్ బెడ్రూమ్ తగ్గట్టు ఇచ్చారండి మనకి. ది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి ఇది ఒక బాత్రూమ్ అండి. ఇది కూడా చాలా బాగుంది, మంచిగా మంచి టైల్స్ చాలా మంచిగా ఇచ్చారండి మన కన్స్ట్రక్షన్ విధంగా. క్వాలిటీ లో కూడా కరెక్ట్ కాంప్రమైజ్ కాకుండా. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మీకు చూస్తుంది, ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నాము. టెరెస్ పైన వ్యూ అండి, టెరెస్ పైన వ్యూ అండి, ఎంత బాగుంటుందో మనకి. టెరెస్ పైకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నాం అండి. టెరెస్ పైన వ్యూ ఇప్పిస్తాను మీకు. వచ్చేసి ఇది వచ్చేసి మెయిన్ డోర్, మనం మెయిన్ గేట్ దగ్గర నుంచి మనం వచ్చే స్టెప్స్ నుంచి పైకి వచ్చాం కదా, ఆ గ్రిల్స్ అంటే వీళ్ళు పెట్టినది బాగుంది మనకి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నాము. టెరెస్ పైన వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. చాలా మంచి వ్యూ కూడా ఇచ్చాడండి మనకి టెరెస్ పైన. టెరెస్ పైన వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు లొకేషన్ మీకు డీటెయిల్స్ మొత్తం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను పైకి వెళ్ళాక. ఇప్పుడు పైకి వస్తున్నామండి. ఇదంతా మనం టెరెస్ పైన వ్యూ అండి. మీకు కనిపిస్తుందంతా టెరెస్ పైన వ్యూ మనకి. చూడండి, టూ అలా ట్యాంక్స్ కూడా టూ ఉన్నాయండి. ఒకటి మంజరా వాటర్, ఒకటి బోర్ వాటర్ కూడా, లేదంటే మనం రెండు వాడుకోవచ్చు మంజరా వాటర్కే. లొకేషన్ విధంగా కూడా చాలా బాగుందండి. చూడండి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ లొకాలిటీలో ఉందండి మనకు హౌస్ వచ్చేసి. చాలా మంచి డీసెంట్ లొకాలిటీలో ఉంది. కాలనీ కూడా చాలా బాగుంటుందండి మనకు వచ్చేసి. కాలనీ కూడా చాలా బాగుంటుంది. చూడండి మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుందండి ఇక్కడ నుంచి. ఇది కనిపించేది రన్నింగ్ రోడ్ అండి. ఇది ఈ రన్నింగ్ రోడ్కి చాలా దగ్గర అండి మనకి. ఈ రన్నింగ్ రోడ్కి బంగారు మైసమ్మ టెంపుల్ నుంచి చెంగిచెల్లకి వెళ్ళే రోడ్కి చాలా దగ్గర అండి మనకి. ఆ రోడ్కి చాలా దగ్గర. ఇప్పుడు వచ్చేసి ఇంటి సార్ డీటెయిల్స్కి వచ్చేసరికి అండి మనకి 150 square yards అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి మనకి. డైమెన్షన్ వచ్చేసి 30-45 డైమెన్షన్ సైజ్. టోటల్ బిల్డింగ్ ఎసెఫ్టీ వచ్చేసి 2700 SFT అండి మనకి. జీ ప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక సింగర్ బిహెచ్కే ప్లస్ ఎల్ షాప్ షటర్ ఇచ్చాడండి మనకి. షటర్ సైజ్ వచ్చేసి మనకి ఒకటి 21x10 అండి, ఇంకోటి ఏమో 11x10 అండి మనకి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఇచ్చాడు. మంచి లొకేషన్లో ఉందండి, మంచి ప్రైమ్ లొకేషన్ అండి మనకి. అటు చెర్లపల్లి రైల్వే స్టేషన్కి దగ్గర, అటు హబ్స్గూడ మెట్రో స్టేషన్కి దగ్గర, అటు నాచారంకి ఇండస్ట్రియల్ ఏరియాకి దగ్గర, మనం షాపింగ్ కాంప్లెక్స్, ఫిలిం థియేటర్స్ అన్నిటికీ దగ్గర అండి మనకి. ప్రైస్కి వచ్చేసరికి 1 crore 65 lakhs చెప్తున్నాను అండి. 1 crore 65 lakhs స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.